ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫేమస్ టాక్స్ ఛానల్. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ బీటెక్ ఆర్ డిగ్రీని చూస్ చేసుకుంటారు, అండ్ మరికొందరేమో వాళ్ళకు నచ్చిన కోర్సులో జాయిన్ అవుతారు. ఈ వీడియోలో మనం బీటెక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు బీటెక్ అంటే ఏంటి? బీటెక్లో మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? ఏ గ్రూప్ చూస్ చేసుకుంటే మన కెరీర్ ఎలా ఉంటుంది? బీటెక్ తర్వాత జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి? ఇలా వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. బీటెక్ కోర్స్ అనేది 4 ఇయర్స్ ఉంటుంది, అండ్ ఇందులో మనకి 8 సెమిస్టర్స్ ఉంటాయి. బీటెక్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ కోర్సెస్ ఇన్ ఇండియా. మీరు బీటెక్ని చూస్ చేసుకోవాలనుకుంటే మీ ఇంటర్మీడియట్లో మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ని కంప్లీట్ చేయాలి, అండ్ అలాగే మీ స్కోర్ అందులో 50% ఉండాలి. మీరు బీటెక్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా స్టేట్ లెవెల్ ఆర్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని రాయాలి. అండ్ బీటెక్ ఉంది మోస్ట్ పాపులర్ ఎగ్జామ్ వచ్చేసి జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్. అండ్ కొన్ని యూనివర్సిటీస్లో అడ్మిషన్ రావాలంటే మీరు ఆ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ని కూడా రాయాల్సి ఉంటుంది, లైక్ బిట్సాట్, విట్. బీటెక్కి వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఇన్స్టిట్యూట్ అంటే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటి తర్వాత ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్లో మీకు సీట్ రావాలంటే మీరు ఖచ్చితంగా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ని క్లియర్ చేయాలి. మీరు బీటెక్ని కంప్లీట్ చేసిన తర్వాత అటు ప్రైవేట్ అండ్ ఇటు గవర్నమెంట్ సెక్టార్లో ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆఫర్స్ ఉంటాయి. మనకి బీటెక్లో చాలా కోర్సెస్ ఉన్నాయి, వాటిలో మోస్ట్ ఫేమస్ కోర్సెస్ సిఎస్ఈ, ఈసీఈ, IEEE, మెకానికల్, సివిల్ అండ్ ఐటీ. అండ్ ఇప్పుడు కొన్ని కొత్త కోర్సెస్ కూడా వస్తున్నాయి. ఫ్యూచర్లో మోస్ట్ డిమాండింగ్ కోర్సెస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్. సో వీటిని కూడా బీటెక్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఫస్ట్ మనం సిఎస్ఈ గ్రూప్ గురించి చూద్దాం. సిఎస్ఈ ఫుల్ ఫామ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సిఎస్ఈలో మనకి ఎలాంటి టాపిక్స్ ఉంటాయంటే అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ప్రోగ్రామ్ డిజైన్, సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. సో సిఎస్ఈలో వీటి గురించి టీచ్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ సిఎస్ఈ గ్రూప్నే చూస్ చేసుకుంటున్నారు. మీరు సిఎస్ఈ చూస్ చేసుకోవాలనుకుంటే మీకు మ్యాథ్స్ చాలా బాగా వచ్చి ఉండాలి, అండ్ అలాగే ఫిజిక్స్ పైన కూడా గ్రిప్ ఉండాలి, అండ్ మీకు రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉండాలి. సిఎస్ఈలో మనకి ఎక్కువగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కోడింగ్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని ఎలా డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, వీటి గురించి చెప్తారు. వన్స్ మీరు మీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని కంప్లీట్ చేశారంటే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సిఎస్ఈ కంప్లీట్ చేశాక మీరు సాఫ్ట్వేర్ డెవలపర్స్, హార్డ్వేర్ ఇంజనీర్స్, సిస్టమ్ అనలిస్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, ఇలాంటి ఫీల్డ్స్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. నెక్స్ట్ ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్, సర్క్యూట్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్, సెమీ కండక్టర్స్, మైక్రో ప్రాసెసర్స్, సెటిలైట్ కమ్యూనికేషన్, ఇలా వీటి గురించి చెప్తారు. అండ్ మీరు ఈసీఈ చూస్ చేసుకోవాలనుకుంటే మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. మన డైలీ లైఫ్లో యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ డిజైన్ చేసినవి. ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్, టీవీ, కంప్యూటర్స్, ఇలా ఇవన్నీ డిజైన్ అండ్ డెవలప్ చేసింది ఈసీఈ స్టూడెంట్సే. వన్స్ మీరు మీ ఈసీఈని కంప్లీట్ చేశారంటే మీకు అటు ప్రైవేట్ సెక్టార్ అండ్ ఇటు గవర్నమెంట్ సెక్టార్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈసీఈలో మీకు ఎలాంటి జాబ్ ఆఫర్స్ వస్తాయంటే సర్వీస్ ఇంజనీర్, ఫీల్డ్ టెస్ట్ ఇంజనీర్, నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీర్. సో మీరు ఇలాంటి ఫీల్డ్స్లో మీ కెరీర్ని సెటిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ IEEE, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. IEEE డీల్స్ విత్ ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్. సో IEEEలో ఎక్కువగా వీటి గురించి చెప్తారు. మీరు IEEE చూస్ చేసుకోవాలనుకుంటే మీకు మ్యాథ్స్ పైన మంచి గ్రిప్ ఉండాలి, అండ్ అలాగే మీకు ఫిజిక్స్ కూడా చాలా బాగా వచ్చి ఉండాలి. అండ్ మనకి IEEEలో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, వీటి గురించి ఎక్కువగా చెప్తారు. IEEE స్టూడెంట్స్కి గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కువ జాబ్ ఆఫర్స్ ఉంటాయి. వన్స్ మీరు మీ IEEE కంప్లీట్ చేశాక మీకు వైడ్ రేంజ్ ఆఫ్ ఫీల్డ్స్లో మంచి జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. పవర్ జనరేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, టెలికమ్యూనికేషన్. సో ఇలాంటి ఫీల్డ్స్లో మీకు మంచి జాబ్ ఆఫర్స్ ఉంటాయి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. ఇట్ డీల్స్ విత్ డిజైన్, కన్స్ట్రక్షన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. మన డైలీ లైఫ్లో యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ రోడ్స్, బిల్డింగ్స్, డ్యామ్స్, కెనల్స్, ఇవన్నీ సివిల్ ఇంజనీర్ డిజైన్ చేసినవి. మీరు సివిల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవాలనుకుంటే మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి, అండ్ అలాగే మీకు డ్రాయింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉండాలి.
మీరు మీ సివిల్ ఇంజనీరింగ్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో ప్లెంటీ ఆఫ్ జాబ్స్ వస్తాయి. మీరు కన్స్ట్రక్షన్ మేనేజర్, అర్బన్ ప్లానింగ్ ఇంజనీర్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, సో ఇలా మీకు డిఫరెంట్ జాబ్ ఆఫర్స్ ఉంటాయి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. మీరు ఈ గ్రూప్ని చూస్ చేసుకోవాలనుకుంటే మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. స్మాల్ కాంపోనెంట్స్ నుంచి లార్జ్ మెషినరీస్ లైక్ వెహికల్స్, ఇండస్ట్రియల్ ప్లాంట్స్, ఇవన్నీ మెకానికల్ ఇంజనీర్ డిజైన్ చేసినవి. మీకు ఆటోమొబైల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు మెకానికల్ ఇంజనీరింగ్ని చూస్ చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా జాబ్ ఆఫర్స్ చాలానే ఉంటాయి. సో ఇంజనీరింగ్లో ఈ గ్రూప్సే కాకుండా ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి, కానీ మోస్ట్ ఫేమస్ గ్రూప్స్ మాత్రం ఇవే. ఇవే కాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉన్న కోర్సెస్. సో మీరు ఏ గ్రూప్ చూస్ చేసుకుంటారనేది కంప్లీట్లీ మీ చాయిస్. మీకు ఏ ఫీల్డ్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో మీరు ఆ గ్రూప్ని చూస్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.